ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు నమః సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజాన మహారాజ్ జై శ్రీ గజానన లీలామృతం పదిహేడవ రోజు పారాయణమండి శ్రీ స్వామి గజాననుడు అమరావతి పట్టణంలో పూజింపబడుట శ్రీ గజాన మహారాజ్ దిగంబరుడుగా పిచ్చివానిగా ఉండుట ఎందుకంటే ఎక్కువ మంది దూరంగా పోయేందుకే ఎంత మురికి నీరైనా నది తనలోనికి స్వీకరిస్తుంది ఎన్ని నదుల నీరు వచ్చిపడినా సముద్రం తనలో ఇమిర్చుకుంటుంది అలాగే మహాత్ములు సమాజంలో ఎంతమంది కుట్ర శుక్రదారులున్నా దుర్మార్గులున్నా అసహించుకోరు సమయానుకూలంగా వారికి హితబోధ చేసి సన్మార్గులను చేయడానికే ప్రయత్నిస్తారు వాళ్ళను ప్రేమిస్తారు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస సంహారం చేశాడు కానీ వాళ్ళను ప్రేమతోనే నిర్మూలించి పరిశుద్ధులను చేసి తనలో కలుపుకున్నాడు భాగవతమును భాగవతమును నిశ్చితమైన పరిశీలన దృష్టితో పారాయణ చేస్తే ఆ రాక్షసులను ఆకర్షించుకొని కర్షయ ఆకర్షయ తీతి కృష్ణ అని కృష్ణ శబ్దానికి అర్థం జీవుల అందరినీ ఆకర్షించుకునేవాడు కృష్ణ నామం సాధకం అనేది అర్థం కాగలదు కృష్ణ అనే శబ్దానికి అందరినీ ఆకట్టుకోవడం అనే అర్థాన్ని చెప్తున్నారండి ఒకసారి శ్రీ గజాననులు అమరావతి పట్టణంలో గల ఆత్మారాం బికాజీ అనే గృహస్థు ఇంటికి భక్త బృందంతో సహా వేయించేశారు శ్రీ స్వామివారికి ఎన్ని రకాల ఉపచారాలు ఎంత ఘనంగా చేయాలో అంత ఘనంగా భక్తి శ్రద్ధలతో బికాజీ చేశాడు శ్రీ స్వామికి వాకిట్లోనే పాద్యం ఆట్యం ఇచ్చి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు ఒక మంచి ఆసనంపై ఆసీనులను చేశాడు తర్వాత వేడి నీటితో సుగంధ ద్రవ్యాలతో నలుగులు పెట్టించి స్నానం చేయించాడు నూతన వస్త్రాలతో అలంకరించాడు నుదుట కేసరి తిలకం దిద్దాడు మెడలో పుష్పమాలలు వేసి నమస్కరించాడు ధూప దీప సమర్పణలతో నైవేద్యము తాంబూలము దక్షిణ యథావిధిగా సమర్పించాడు హారతిని కళ్ళకద్దాడు పాదాలపై పుష్పాంజలి సమర్పించాడు అక్కడ చేరిన పెద్దలంతా శ్రీ స్వామికి నమస్కరించి ఆశీస్సులు పొందారు తర్వాత శ్రీ గజానందులను గణేష్ గణేష్ శ్రీకృష్ణ కాపాదే దాదాసాహెబ్ మరికొంతమంది శ్రీమంతులు వారి గృహాలకు ఆహ్వానించి పాదపూజలు ఘనంగా చేసి చూడవచ్చిన వారందరికీ మృష్ణాన్న భోజనాలు పెట్టించారు గణేష్ అప్ప అను గృహస్థు అన్ని గృహాలలో శ్రీ స్వామికి మొగ్గుచూ వారి సన్నిధిలో గడుపుచు సంతోషంగా పొంగిపోయేవాడు ఇంటికి వచ్చి భార్య చంద్రాబాయితో ఆ సంతోషాన్ని పంచుకునేవాడు చంద్రాబాయి శ్రీ గజానల పేరు విన్నప్పటి నుండి మనసులో ఎంతో ఆరాధన చేస్తున్నది ఆమె భర్తతో మన ఇంటికి కూడా శ్రీ స్వామిని ఆహ్వానించండి శ్రీ స్వామి అందరిళ్లకు వెళుతున్నారంటే మనం పిలవకపోతే ఎలాగా అన్నది గణేష్ అప్ప ఆశ్చర్యంతో ఏమిటి మన ఇంటికి స్వామిని ఆహ్వానించాలా వారందరూ శ్రీమంతులు వారిళ్ళకే శ్రీ స్వామి ఎంతో ప్రతిమాలకుంటే కానీ రాలేదట మనం పేదవారం స్వామిని ఇంటికి పిలిస్తే ఏం పూజ చేయగలం ఏమి ఇవ్వగలం అన్నాడు చంద్రాబాయి మహాత్ములు బాహ్య సంపదలు చూడరు మనసులోని భక్తిని చూస్తారు మీరు పిలవండని ప్రాధాయపడింది మర్నాడు శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాడు కానీ నోటమాట పిగిలి రాలేదు మా ఇంటికి తమకు వచ్చి మీ పాదధూలితో మా గృహం పావనం చేయాలని అడగమని భార్య చెప్పిన వాక్యం మనసులోనే మెదులుతున్నది స్తబ్దుగా కూర్చున్నాడు గణేష్ అప్ప అక్కడ పూజాధికారులు పూర్తి కాగాని శ్రీ స్వామివారు స్వయంగా అరే అప్పాజీ ఇక్కడికి మీ ఇల్లు ఎంత దూరం చూద్దాం పదా అంటూ లేచారు మనసులో మాటే ఎలా తెలిసిపోతుందండి మొహమాటం పడగాదు అంటూ నడవడం మొదలు పెట్టారు అక్కడ చేరిన జనం అందరూ విస్తుపోయారు శ్రీ స్వామిని కొందరు మాత్రం అనుసరించారు ఆనందపరవసైన అపాదంపసలు శ్రీ స్వామిని చేయి పట్టి తీసుకొచ్చాడే కానీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ గొంతు గద్గదికం కాగా భార్య చంద్రాబాయిని పిలిచి చెప్పాడు ఆమె పరుగు పరుగును వచ్చి స్వామి పాదాలు కడిగి తలపై చల్లుకొని ఒక పీట వేసి స్వామివారిని కూర్చోపెట్టింది ఇంట్లో ఉన్న పండ్లు పాలు రొట్టెలు ఏమేమి ఉన్నాయో అన్నీ తెచ్చి శ్రీ స్వామివారికి సమర్పించి చేతులు జోడించి ఆ దంపతులు ఇద్దరు హే సమర్థ స్వామి గజానన మహారాజా మావి అనేవి ఏ ఉన్నాయో అవన్నీ మీవే స్వామి మీరిస్తే మాకు ప్రసాదంగా లభించినవే మీవి మీకే సమర్పించుతున్నాము చూసారండి ఎంత భక్తిలో ఉన్నారో మావిని మాకిచ్చినవి కూడా అన్నీ మీకే అవి మీరు ఇచ్చిన ప్రసాదాలు మీకే మీకే మీవి మీకే పంచుతున్నాము అని అంటున్నారు మీ ఆశీస్సులు మాకుంటే అంతే చాలు స్వామి ఈ ఇల్లు వాకిలి సంపద అన్నీ ఒకనాటికి మమ్మ విడిచిపోయేవే తమ సేవ మాత్రమే మాతో వచ్చే పుణ్యం అంటూ పాదాభివందనం చేశారు శ్రీ స్వామి తాకి ఇచ్చిన వస్తువులన్నీ ప్రసాదంగా అందరూ స్వీకరించారు తోటి భక్తులంతా ఆనంద ఆశ్చర్యాలతో పొలకించారు శ్రీ స్వామి ప్రసన్నులై వారి నిర్మల భక్తికి మెచ్చుకొని ఆశీర్వదించారు అమరావతి అమరావతిలో మరో ఎన్నో చోట్ల శ్రీ స్వామివారికి పూజలు జరిగాయి అన్ని చోట్లకు బాలాబావు అనే సజ్జనుడు హాజరై శ్రీ స్వామి సన్నిధిని అనుభవిస్తూ ఒళ్ళు మర్చిపోయేవాడు నాకు కూడా ఒక్కొక్కసారి గొంతు రావట్లేదండి ఇవన్నీ ఎంతో ఆ ఆనందానికి మాట రావట్లేదు బాలాబాబు అదే అనుభా అనుభూతితో భక్త బృంద భక్త బృందంతో శ్రీ స్వామివారిని కలిసి షేగాంకు వచ్చేశాడు శ్రీ స్వామిని వదిలిపోలేక తన ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చాడు అతను మనసు సంసారం వైపు మరలక వైరాగ్యం వైపే మొగ్గు చూపుతున్నది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం చేయాలని కూడా అనిపించడం లేదు మహాత్ముల సన్నిధి భాగ్యమే అన్నింటికన్నా మించిన మహాభాగ్యంగా అనిపిస్తూ ఉంది అంతే కదండి సంసారం ఇవన్నీ ఆశాశ్వతమైనవి అన్నమాట అందుకనే ఇంకా వాళ్ళు అలా వదిలి వెళ్ళగలుగుతున్నారు మనం అలా పిల్లలు బాధితులు బంధాలు శ్రీ స్వామి కృష్ణాజీ తోట నుండి మకాం మార్చారు శ్రీ గజాననలు షేగాంకు వస్తూనే బోటే మందిరం వద్దకు చేరారు దానికి ఎదురుగా ఉన్న ఖాళీ నిలిచారు కృష్ణాజీ పాటి తోటలో ఉన్న నివాసాన్ని ఎందుకు వదిలినారో ఎవరికీ అర్థం కాలేదు కృష్ణాజీ వచ్చాడు ఏడుస్తూ స్వామి గజానన నేనేమి తప్పు చేశాను నా తోట వదిలి ఇక్కడికి వచ్చేశారు ఈ స్థలం మాకు విరోధులైన దేశ్ముఖుల బంధువులది మీకు అన్నీ తెలుసు మీకు నా తోట వద్దంటే నా ఇల్లే ఖాళీ చేసేస్తాను కానీ ఈ స్థలంలో ఉండవద్దు అంటూ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు అన్నదమ్ములందరూ వచ్చేశారు ఈ వైపరీత్యం ఎందుకు వచ్చిందనేది ఎవరికీ అర్థం కాలేదు అందరూ విషన్న వదనాలతో దుఃఖిస్తున్నారు శ్రీ స్వామి తత్వం కొంత తెలిసిన భాస్కర్ వాళ్ళను ఓదార్చుతున్నాడు ఆ సందర్భంలో శ్రీ స్వామి గజాననులు అరే కృష్ణ నాకు నీ ఇల్లు ఉందని తెలీదా వంకటి ఇల్లు లేదా ఈ ఊరిలో అందరిల్లు నావే మీరెవ్వరూ నన్ను కాదనరు నేను ఇక్కడ కాలు పెట్టిన విశేషం మీకు ముందు ముందు తెలుస్తుంది మీ క్షేమం గురించి నేను చేసే ప్రతి పని ప్రతి అడుగునూ ఉంటుంది మీ మధ్యనున్న వైషమ్యాలు నన్నేమీ చేయలేవు అవి సమసిపోయేందుకే నా ప్రయత్నం అని సముదాయించి బంకట్లాన్ను పిలుచుకొనిగా వాడికి తెలుసు నా చేష్టలకు ఆంతర్యం అంటూ ఉండగానే బంకట్ అక్కడకు వచ్చేశాడు ఏమిటి రభస శ్రీ గజాననుల కన్నా మన క్షేమం మనకు తెలుసా వారే మన తల్లి తండ్రి పోషకుడు గురువు దైవం కృష్ణాజీ ఎందుకు ఆ విధంగా పట్టుబడతావు మనం వారి బిడ్డలం అందరం వారికి సమానమే వారెలా చెప్తే అలాగే విందాము అని సర్తి చెప్పాడు ఆ స్థలం కలిగిన యజమానికి విషయం తెలిసి పరుగును వచ్చాడు అందరూ అతనితో శ్రీ గజానన స్వామి వారి అభిమతాన్ని తెలిపి నీ స్థలాన్ని స్వామికిస్తే నీకు కావలసిన స్థలం కానీ దాని బదులు ధనం కానీ ఇస్తామని చెప్పారు తాత్కాలిక మఠ నిర్మాణం ఆ స్థలం నేనేమి తీసుకోకుండా ఉచితంగానే శ్రీ స్వామికి ఇస్తాను ఏమీ మీరంతా బిడ్డలైతే నేను మాత్రం కానా అంటూ సంతోషంగానే చెప్పాడు ఆ స్థల యజమాని ఆహా అందరూ మంచి మంచిగా మారిపోతున్నారు అందరూ ఆశ్చర్యపోయారు పాత భక్తులు కొత్త భక్తులు అందరూ కలిసి అక్కడ మఠ నిర్మాణం చేశారు అక్కడ శ్రీ స్వామితో పాటుగా భాస్కరుడు ఒక్కడే కాకుండా పీతాంబర్ బాలాభావ్ గణేష్ అప్ప అనే నలుగురు ఉంటున్నారు రామచంద్ర గురువు కూడా పొద్దంతా ఉండేవాడు బాలాభావ్ను అమరావతికి పోయి ఉద్యోగం చేసుకోమని అందరూ చెప్పి చూచారు అతను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కానీ శ్రీ స్వామి సన్నిధి వదలలేనని అంటూ ఉండేవాడు ఇక్కడ మిఠాయిలు తిని మరిగాడు అందుకే ఇంటికి పోనంటున్నాడు అని అందరూ ఒకరి తర్వాత ఎగతాలు చేసి చూశారు అయినా అతనిలో మార్పు లేదు ఒకరోజు శ్రీ స్వామివారు వినాలని ఆయన సమక్షంలో భాస్కరుడు బాలాబావును సోమర్పోతు అని తిని మరిగాడు అని తిట్టి పూర్తిగా సంసారం నుండి విరక్తుడు కానిదే స్వామితో ఉండలేడు ఎవడైనా అంటూ తిట్టడం ఆరంభించాడు భాస్కరుని అహంకారం హద్దుమీరిందని శ్రీ స్వామి గ్రహించారు ఓహో అలాగా ఉండు ఇప్పుడే వీడి పని పడతా అంటూ దాటిన పోయే ఒక ఆయన చేతిలోంచి గొడుగు గొడుగులాక్కొని బాలాబావును బాధలో మొదలుపెట్టారు ఆ గొడుగు విరిగింది అది పడేసి మరల ఒక గట్టి కర్రతో చితక బాదారు శ్రీ స్వామికి ఏదో ఆవేశం వచ్చిందని భయపడి అందరూ దూరంగా నిలబడ్డారు వద్దని ఆపెట్టేందుకు ఎవరికి ధైర్యం లేకపోయింది బాలాబావు కింద పడినా వదలకుండా శ్రీ స్వామి కాళ్ళతో తన్ని తొక్కి తిట్టి వాడి ముఖం మీద ఉమ్ములేశారు ఆవేశం ఇంకా ఆగలేదు కబుర్ తెలిసి బంకట్ వచ్చి శ్రీ స్వామిని పట్టుకొని ఆపితే వీరావేశంతో వగు వగరుస్తూ నరసింహ అవతారం వల్ల నిలబడ్డారు హే దయాగన మీ కృపతో జీవించే అల్పజీవులం కదా స్వామి మీరు ఆగ్రహిస్తే మేము నిలబడగలమా తండ్రి రక్షకుడువు శిక్షకుడువు నీవే నీకు తెలియనిది ఏమున్నది స్వామి దీని మీద మాపై దయచూపి తండ్రి అంటూ ప్రార్థించాడు శ్రీ స్వామి గజాననులు అయితే ఏమంటావు నేను చేసింది తప్పంటావా నేను వాడిని ఏమైనా కొట్టానా అడుగు వానికి ఏమైనా దెబ్బలు తగిలాయా అడుగు అంటూ ఉండగానే ఒక ఎవరో వచ్చి బాలాబావును లేపి దుమ్ము దులిపారు ఏమిరా చెప్పు నేను నిన్ను కొట్టానా తన్నానా చెప్పు ఏం జరిగిందో అని గదమాయించుతుంటే అప్పటిదాకా ఆ దృశ్యం చూసిన వారందరూ విస్తుపోయేలాగా వాడు లేదు లేదు గజాననులు నన్నేమీ కొట్టలేదు నాకేమీ దెబ్బలు తగలలేదు అమ్మ తోడు చూడండి నాకు ఒక్కటి గిలిచి పెట్టినట్లయి మెలికలు తిరిగి కిందపడి నవ్వాను అంతే మీరంతా ఎందుకు కంగారు పడ్డారో అని అడిగాడు అతనికి వంటి మీద ఒక దెబ్బ కూడా కనిపించలేదు అది చూసిన తర్వాత భాస్కర్లో మార్పు వచ్చింది శ్రీ స్వామి ఎదుట మనం ఎవరిని పొగడ పొగడడం కానీ తెగడడం కానీ చేయరాదని నిశ్చయించుకున్నాడు శ్రీ స్వామి సర్వాంతర్యామి ఆయనకు తెలియని విషయం ఏమున్నది శ్రీ గజాననులు గోవుకు బుద్ధి చెప్పుట శ్రీ స్వామి సమర్థ గజానన్ మహారాజ్ వారు బాలాపూర్లో బాలకృష్ణ భువ ఇంటికి వెళ్ళి శ్రీ సమర్థ రామదాసు స్వామిగా దర్శనమిచ్చిన వింత అందరికీ తెలిసినప్పటి నుండి తరచుగా ఆ ఊరు జనం వచ్చి స్వామి దర్శనం పొంది వెళుతూ ఉండేవారు ఆ ఊరిలో ఒక సజ్జనుడు సుఖలాల్ అగ్రవాల్ అనే ఆయనకు ఒక ఆవు ఉంది అది చాలా చెడు స్వభావం కలిగి ఎవరిని దరిచేయనిచ్చేది కాదు కట్టివేయనిచ్చేది కాదు ఎప్పుడు ఎవరింట్లో దొ దొంగ మేత దొంగ మేత తింటుందో ఎవరి పొలంలో పైరు పాడు చేస్తుందో తెలియదు అదిలించిన వారిని పొడుస్తుంది గ్రామంలో ప్రజలందరూ దానికి భయపడతారు ఆయన ఇంటిపైకి వచ్చి తిట్టిపోతూ ఉంటారు ఆయన మాత్రం ఏం చేయగలడు దానిని చంపేస్తే అందరికీ మేలే అయ్యో కానీ గోహత్యా పాతకం చుట్టుకుంటుందని అందరికీ భయమే ఇటువంటి పరిస్థితులలో ఒకరోజైతే ఒక పటాన్ని గురిపెట్టి తుపాకీతో పేల్చేయడానికి ప్రయత్నించాడు అది అతని కొమ్ములతో ఎత్తిపడేసి పారిపోయింది ఏ ఊరికో పోయింది రెండు రోజులు కనబడలేదు పీడ విరగడైన విరగడైంది అనుకున్నారు గ్రామస్తులు అగ్రవాల్ కూడా ప్రశాంతంగా ఉన్నాడు మూడవ మూడవ నాడు మళ్ళీ తయారైంది ఒక షేగాం నివాసి ఆ గ్రామానికి వస్తే ఊరంతా ఆవుని గురించో చెప్పుకుంటున్నారు ఆయన విని విని మా షేగాంలో శ్రీ స్వామి గజాననులు గోవింద భువ బుద్ధి చెప్పిన తర్వాత అది చాలా మంచి స్వభావం కలిగినది ఈ ఆవును కూడా ఏదో విధంగా వారి సన్నిధికి తీసుకుపోతే వారే దీనికి బుద్ధి చెప్పగలని సలహా చెప్పాడు కానీ మరీ దీన్ని ఎలా పోవాలనేది సమస్య అయింది శ్రీ స్వామికే దీన్ని ఇచ్చి పీడ విరగడవుతుంది నీకు పుణ్యము లభిస్తుంది అన్నారు మరొకరు అగ్రవాల్ స్వామికి దానంగా ఇచ్చేందుకు మనసులో సంకల్పం చేసుకొని స్వామిని ప్రార్థించుకున్నాడు దాదాపు యాభై మంది మనుషులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి కాళ్ళకు ఉచితాలు బిగించి పడేశారు దానిని ఒక ఎద్దుల బండి ఎక్కించి ఇనుప గొలుసులతో బంధించారు పెద్ద జాతరలాగా ఈళ్ళలు వేస్తూ డప్పులు వాయిస్తూ ఆ బండి ముందు వెనుక ఉత్సవం కొనియాడినట్లు దానిని శ్రీ గజాన సమక్షానికి తెచ్చి నిలిపారు అగ్రవాల్ మనసులో శ్రీ స్వామికి ఇద్దామని సంకల్పం వలనే అది వారికి దొరికింది షేగాన్ దగ్గరవుతున కొద్దీ దాని గింజలాట తగ్గి దాని స్వభావంలోనే మార్పు వచ్చింది శ్రీ స్వామి గజాననులు ఏమిటి ఈ కోలాహలం అంటూ ఉండగా ఆ బండిని అట్లే ఆపి అగ్రవాల్ వెళ్ళి వారి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు గోమాతను ఇంత హింస పెట్టారా అమ్మ తల్లి నీ సంతానాన్ని క్షమించుమాత తెలియక తప్పు చేశారు వీరిపై ఆగ్రహించక తల్లి అని స్వామి గోమాతను ప్రార్థించారు ఓ సజ్జనులారా మీ ప్రవర్తనమే బా మీ ప్రవర్తన ఏమాత్రం బాగులేదు నోరులోని గోమాత కింది శిక్షలు వేశారా తీసి ముందు నిలబెట్టండి అంటూ ఉంటే ఆ గోవు కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడింది అంటే ప్రేమతో దగ్గరకు తీసుకోవాలనుకుంటండి ఇది ఎవరినైనా ప్రేమతత్వంతో మాట్లాడితే వారు మారతారు అని నాకు అర్థమవుతుంది అంటే అది కూడా అక్కడ రూడ్గా బిహేవ్ చేసింది కదా గోమాత మంచిగా బిహేవ్ చేస్తే ఎవరు ఏమనేవారు కాదు అలా బిహేవ్ చేసింది కాబట్టి వీళ్ళందరూ దాని దగ్గరకి వెళ్ళడానికి భయపడ్డారు స్వామి ప్రేమతో మాట్లాడేసరికల్లా దాని మనసు కరిగిపోయినట్టుంది అంటే ప్రేమతత్వంతో అందరినీ మార్చగలం అనేది నేను తెలుసుకున్నాను మరి గోమాత శిక్షలేశారా శిక్షలు వేశారా దీన్ని తీసి ముందు నిలబెట్టండి అంటుంటే ఆ గోవు కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడింది స్వయంగా వెళ్ళి స్వామి దాని బంధనాలను తొలగించారు ఎక్కడ అందరినీ పొడుస్తుందేమోనన్న భయంతో అందరూ దూరంగా పోయినారు శ్రీ స్వామి గోమాతపై చేయి వేసి ఇప్పటి నుండి నీవు ఎవరిని బాధించవద్దు మఠాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించారు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ బాలపూరు ప్రజలు తిరిగి వెళ్ళిపోయారు ఆ గోవు ఎంత గొప్ప పుణ్యాత్మురాలో శ్రీ స్వామి సన్నిధిలో చాలా సంతానాన్ని కని సేవ చేసుకుంది ఈనాటికి దాని సంతతి షేగాం గోకులల్లో ఉన్నది ఇట్లా ఆ గోమాత చెడుక్రకెక్కింది ఏదో ఒక రూపంలో ఏ రూపంలో ఉన్నామనేది కాదండి మన ఆత్మతత్వం అనేది ఎవరికైనా ఉంటుంది కదా ఆత్మ జంతువులకైనా మనుషులకైనా ఆత్మతత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ ప్ర అది ఆత్మతత్వంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా కాకపోయినా దాన్ని సాధకం చేసుకున్నామా అన్నది లేనిది ముఖ్యమన్నమాట శ్రీ గజాన లీలామృతం పదిహేడవ రోజు పారాయణం సంపూర్ణం సర్వం సద్గురు దత్తచరణార విందార్పణ వస్తువు లోకాన్ సమస్తాన్ సుఖినో బాధ్యు